హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఈ బెల్లం కొమ్ములని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కొమ్ములని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి బెల్లం కొమ్ములు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసి దీన్ని స్పూన్తో కలుపుకుందాం. ఇది కాసేపు చల్లారాక దీన్ని చేత్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు మనం చేత్తో ఇలా ఉండ చుడితే మనకి ఈ విధంగా రావాలి. ఇలా వస్తే మనకి ఇది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని 2 భాగాలుగా చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సగభాగాన్ని తీసుకొని చపాతి పిండిలాగా రోల్ చేసుకోవాలి. ఇది మరీ మందంగా అలాగే మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్నాక మనం ఎడ్జెస్ని కట్ చేసుకుందాం నీట్గా. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్నాక ఈ విధంగా సగభాగానికి మళ్ళీ కట్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం ఇలా కట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల అన్నీ ఒకటే సైజులో వస్తాయి మనకి. చూస్తున్నారు కదండి, మనం ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం ఈ కొమ్ములని యాడ్ చేసేసుకుందాం. ఇలా ఒకటొకటి యాడ్ చేసేసుకొని ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి ఇవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, లోపల వరకు వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చేసాయి కదా, ఇలా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి మనకి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఈవెన్గా లోపల వరకు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీనికి బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు మనం కరిగించుకోవాలి. ఒకసారి మనకి బెల్లం అంతా బాగా కరిగాక దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో ఏదైనా పుల్లలు ఇసుక ఏదైనా ఉంటే పోతాయి. ఇలా వడగట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం అదే పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలా మరిగించుకుంటే మనకి ఇది పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి ఇలా చూద్దాం. ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం పాకం వేసి చూస్తే మనకి ఇది ఈ విధంగా రావాలి. ఇలా ఉండలాగా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఈ కొమ్ముల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా ఈ పాకాన్ని యాడ్ చేసేసుకొని ఈ పాకం అంతా ఈ కొమ్ములకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇది చల్లారేంత వరకు ఉంచి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది మనకి ఒక 10 డేస్ వరకైనా స్టోర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి స్నాక్ లాగా. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మరి మీకు ఇది నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.